ఓకే సార్, ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికలు అనగానే డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటిది, మద్యం అనేటటువంటిది ఒక్కొక్క కేటగిరీ పీపుల్, ఏదైతే మద్యం అలవాటు ఉన్న వాళ్ళ వరకే దానికి ప్రభావితం అవుతారు, కానీ డబ్బు అనేటటువంటిది ప్రతి ఓటర్కి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా చూస్తే కనుక డబ్బు అనేటటువంటిది ఈసారి ప్రభావితం చూపబోతుందంటారా, లేదంటే ఎవరిచ్చినా తీసుకొని పవన్ కళ్యాణ్ వేదికల మీద చెప్తున్నట్టు ఎవరిచ్చినా తీసుకోండి ఓటు మాకు వేయండి అనేటటువంటిది ఆయన ఫస్ట్ నుంచి చెబుతున్నారు, ఆ కోణంలో ప్రజలు ఏమైనా ఆలోచిస్తున్నారు అంటారా ఈ సర్వేలో అదేదన్నా అంశాలను ఏమన్నా కేటగిరీ తీసుకున్నారా? లేదు, అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అండి. ప్రజలు తెలివైన వాళ్ళు, మీరు అలాంటి ప్రశ్న వేస్తే ఏ సర్వే సంస్థ అని వేస్తే వాళ్ళు చాలా చాకచక్యంగా తప్పించుకునే పరిస్థితి ఉంటుంది, అందుకని మనం వెయ్యం. సో అదేంటంటే ఎవరు తీసుకున్నామని ఎవరు చెప్తారు చెప్పాలి, ఎవరు చెప్పరు, అది రొటీన్లో జరుగుతుంటుంది. ఎన్నికలు అన్నాక ఇక తప్పదు, అది జరుగుతుంటుంది. అది సర్వే మీద ప్రభావం చూపడం లేకపోతే ప్రభుత్వం మీద ప్రభావం చూపడం అలా ఏమి ఉండదు. ఓకే సార్, ఇప్పుడు జనసేన అనేటటువంటిది పొత్తులో ఉండకుండా టీడీపీతో స్వతంత్రంగా పోటీ చేస్తే కనుక రైతు సంస్థ యొక్క ఏదైతే ఈ సర్వే ప్రకారము ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంట? వ్యక్తి జనసేన పొత్తు ఉన్నా లేకపోయినా ఓకే 7 నుంచి 10 సీట్లు పట్టుకొచ్చే అవకాశం ఉందండి. ఓకే సార్, 24లో 7 నుంచి 10 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. వైఎస్ఆర్సీపీ 24లో ఇదే పరిస్థితులు కొనసాగితే 61 నుంచి 70 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ 85 నుంచి 95 వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉంది. ఓకే, పొత్తుతో అయితే సీట్లు టైట్ ఫైట్ అయితే ఒక 31 నియోజకవర్గాలు ఉంది. ఓకే సార్, అంటే ఒకవేళ జనసేన టీడీపీ అనేటటువంటిది విడివిడిగా పోటీ చేస్తే చెప్పారు మీరు, అంటే కలిసి పోటీ చేస్తే సీట్లు పెరిగే అవకాశం ఉంది అంటారు, ఎన్ని పెరిగే అవకాశం ఉంది? కలిసి పోటీ చేస్తే కూడా ఇప్పుడు పొత్తులో భాగంగానే మనం ఇది ఒక ఉజ్జాయింపుగా తీసుకోవాలండి, ఎందుకంటే అది పొత్తులో భాగంగా అయితేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ పొత్తు లేదు, కేవలం బీజేపీతో మాత్రమే జనసేన పొత్తులో వెళ్తుంది అనుకుంటే, తెలుగుదేశం పార్టీ మాకు వద్దు అనుకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది.